డ్రగ్స్ గంజాయిలను అరికట్టాలని ఏసీపీకి పీవైఎల్ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏసీపీని కలిశారు. ఈ సందర్భంగా డివిజన్లోని అనేక గ్రామాల్లో గంజాయి స్వైర విహారం చేస్తుందని, విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి సప్లై చేస్తూ వాళ్లను మత్తులో ముంచుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ అన్నారు. ప్రజలను నిండా ముంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కిషన్, నాయకులు శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఏర్పడ్డది, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, అసలు గిట్లెందుకు చేస్తున్నారు అయ్యా అని చెప్పేసి ఇంటోళ్ళు ఏమంటే ఇంటోళ్ళకే ఉల్టా కొడతా ఉన్నారు, తల్లిదండ్రులని బాధిస్తూ ఉన్నారు, ఇటు సమాజానికి భారంగా పరిణమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి అంతటికీ కూడా పాలకులే కారణం, పాలకుల ఉదాసీనతే కారణం. అసలు పాలకుల్లో ఉన్నటువంటి ఒక వర్గం, కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా అర్థమవుతా ఉన్నది. అందుకే ఈ దందా యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. లేకుంటే పోలీసు శాఖ తలుసుకుంటే వాళ్ళు ఎంత పెద్ద హత్య కేసునైనా ఒక్క చిన్న క్లూతోని ఛేదించేటటువంటి వీళ్ళు ఇంత యథేచ్ఛగా గ్రామాన ఇవి విస్తరిస్తూ ఉంటే చోద్యం చూస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలా? దీనికి వాళ్ళందరూ అండదండలు ఉన్నాయని అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేది కూడా మాకు అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు ఇటీవలనే 1000 మంది ప్రత్యేక విభాగంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఏర్పాటు చేసినాం, ఖచ్చితంగా వీటన్నింటిని అరికడతామని